హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని బాగుంటారని నేను అనుకుంటున్నాను. అయితే మనకి ప్రతి పాఠశాలలో కూడా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ స్పెషల్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే మనం కొన్నిసార్లు స్టూడెంట్స్ని ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒకరికి బదులుగా పొరపాటున వేరే వారిని కూడా వేసిన సందర్భాలు కూడా మనకి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో మళ్ళీ ఏ విధంగా ఆ తప్పుని సరిచేయాలి అంటే, ఒక పేరు ఉందనుకోండి, ఆ పేరుకు సంబంధించిన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని మనము ఈ ఫోటో తీసి మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మళ్ళీ వారిని ఏ విధంగా అది డిలీట్ చేయాలి, ఏ విధంగా మళ్ళీ ఆ సేమ్ ఏదైతే పేరు ఉందో ఆ పేరు గలవారిని మళ్ళీ ఎలా ఎంటర్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మన మొబైల్లో గూగుల్ సెర్చ్ బటన్ కానీ లేదా క్రోమ్ యాప్ను ఉపయోగించి కానీ మనం తీసుకున్న తర్వాత అక్కడ మనకి ఈ సెర్చ్లో DSE-FRS తెలంగాణ అని టైప్ చేస్తే మనకి DSE-FRS తెలంగాణ అని వెబ్సైట్ని మనం అక్కడ కొడితే మనం ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోర్టల్ DSE-FRS అనే సైట్ మనకు కనిపిస్తుంది. ఆ సైట్ మనం ఒత్తిన వెంటనే మనకి ఈ విధంగా కేసీఆర్ గారి బొమ్మతో ఒక స్క్రీన్ మనకి డిస్ప్లే అవుతుంది. అక్కడ యూజర్ నేము అలాగే పాస్వర్డ్ కూడా మనకి అడగడం జరుగుతుంది. యూజర్ నేము మరియు పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఒక ఆప్షన్ మనం ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద ఒక క్యాప్స్ అడుగుతాడు, అవి 4 డిజిట్స్ ఉంటాయి. ఆ 4 డిజిట్స్ని కూడా మనము ఎంటర్ చేసి లాగిన్లోకి వెళ్తే మనకి ఈ విధమైనటువంటి ఒక స్క్రీన్ మనకు కనిపిస్తుంది. ఈ స్క్రీన్లోకి వచ్చేసి పైన లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే సింబల్ ముందు ఒక 3 గీతలు ఉంటాయి కదా, దాన్ని మనం ఓకే చేసుకుంటే ఇందులో మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, స్టూడెంట్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టూడెంట్ లిస్టింగ్ అని ఉంది కదా, దాన్ని మనం కూడా సెలెక్ట్ చేసుకుని మన మొబైల్ స్క్రీన్ పైన ఈ పక్కనే ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే అది పోతుంది. తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఎవరిదైతే తప్పు చేసామో వారిది మనం చూసుకోవాలి, వాళ్ళ పేరు. ఇప్పుడు ఎవరిదైతే మనం మిస్టేక్ చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చివరిలో యాక్షన్ అని ఉంటుంది కదా, ఆ యాక్షన్ అనేది సెలెక్ట్ యాక్షన్ మనం కొట్టిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాన్ని మనం ఓకే చేయాలి. దాన్ని ఓకే చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద రీజన్ అని అడుగుతారు. ఈ రీజన్ వచ్చేసి మనము క్యాప్చర్డ్ అనదర్ స్టూడెంట్ ఫేస్ అని మనం ఇచ్చి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మనకి స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మనము చూసుకుంటే మళ్ళీ ఈ వెబ్సైట్ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోయి మన మొబైల్లో నుంచి మన ఈ యాప్ ఏదైతే ఉందో, మనకు ఆ యాప్ DSE-FRS అనే యాప్ ఉంది కదా, ఆ యాప్ని మనం క్లిక్ చేసి మళ్ళీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఏ తరగతి అందులో ఎవరిని మనం తప్పుగా ఎంట్రీ చేసామో వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలి. ఒకరికి బదులు మరొకరిని మనము ఈ ఫేస్ యాప్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు రాంగ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా చెప్పుకున్నాం ఆ విధంగా చేసుకోవాలండి. మరి ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అందించి ఇలాంటి టెక్నికల్ పరమైనటువంటి విషయాలు మీకు చేరువు తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.